లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయము. ఒక మనుషుడు ఉన్నాడట, అతనికి ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటాడట. ఆ చెట్టును నాటుతున్నప్పుడు ఆ యజమానికి ఒక ఆశ ఏమిటంటే, ఇది ఏ ఉద్దేశంతో ఏ తలంపుతో నేను నాటుతున్నానో ఆ ఉద్దేశము ఆ ఆలోచన నెరవేరాలి. ఈ అంజూరపు చెట్టు పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశము నెరవేరాలి. ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను, దేవుడు ఒక మామిడి చెట్టును నాటినప్పుడు ఒక ఉద్దేశం ఉంది, ఒక జామ చెట్టును నాటుతున్నప్పుడు ఒక ఉద్దేశం ఉంది. బర్రెను సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది, కుక్కను సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఎద్దును సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది, పక్షులను సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. చెట్లను, జంతువులను, పక్షులను ఒక ఉద్దేశంతో సృష్టించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున మనలను దేవుడు సృష్టించాడు. మీరింటికి వెళ్ళండి, ఇంట్లో మీకు కనిపించే వస్తువును చూడండి, ప్రతి వస్తువు ఒక ఉద్దేశంతో సృష్టించబడింది. ఏదైనా ఒక వస్తువు దాని వెనుక ఏ ఉద్దేశము లేకపోతే అది మీ ఇంట్లో ఉండదు. మరి ఎక్కడో చెప్పండి, డస్ట్బిన్లో ఉంటుంది. ఎందుకని? అది పనికిరాదు కాబట్టి. మీ ఇంటిలో మీరు ఏ వస్తువును చూసినా దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. వాల్ క్లాక్ను చూడండి, గోడ గడియారం చూడండి, దాని పట్ల ఒక ఉద్దేశం ఉంది. క్యాలెండర్ని చూడండి, దాని పట్ల ఒక ఉద్దేశం ఉంది. టెలివిజన్ చూడండి, దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. మీ డోర్కి కర్టెన్ వేస్తారు, కర్టెన్ చూడండి, ఒక ఉద్దేశం ఉంది. సోఫా ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఒక చైరు వేస్తారు, దానికి ఒక ఉద్దేశం ఉంది. మీ ఇంటిలోకి వెళ్ళి మీరు ఏ వస్తువును చూసినా ఆ వస్తువు వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఏది కూడా మీ ఇంట్లో పెట్టుకోలేదు. ఉద్దేశము లేకుండా ఏది కూడా దేవుని ఇల్లు అయినటువంటి ఈ అద్భుతమైన ప్రపంచంలో దేవుడు ఏది కూడా సృష్టించలేదు. ఆయన ఒక ఉద్దేశంతో సృష్టించాడు నిన్ను నన్ను. ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఏమిటది? తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు సృష్టించిన కారణం ఏమిటంటే, మనం ఆయన బిడ్డలుగా జీవిస్తామని, ఆయన వలె పరిశుద్ధంగా ఉంటామని, ఆయన వలె ప్రేమిస్తామని, ఆయన వలె దయాదాక్షిణ్యమును చూపిస్తామని, ఆయన వలె కనికరమును క్షమాగుణాన్ని కలిగి ఉంటామని, ఆయన వలె బలహీనంగా ఉన్నవారికి చేయూతనిస్తామని, ఆయన వలె దీనులను హీనులను లేవనెత్తుతామని, ఈ పాపిష్టి లోకంలో పతనమైపోతున్న మానవ విలువల మధ్య ఒక మంచి మనిషిగా జీవించి, తన కుమారునిగా జీవించి ఆయన నామాన్ని ఘనపరుస్తావని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రభువును అడుగుతావా? ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఈ తీర్మానం తీసుకోవాలి. ఏమిటది? ప్రభువా, ఏ ఉద్దేశముతో నాకు మరొక సంవత్సరం ఇచ్చావో ఆ ఉద్దేశాన్ని ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేరుస్తానయ్యా. నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను పరిశీలించినా నాలో ప్రేమ కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది, సమాధానం కనిపిస్తుంది, మంచితనం కనిపిస్తుంది, దయాళుత్వం కనిపిస్తుంది, సాత్వికత్వం కనిపిస్తుంది, దీర్ఘశాంతం కనిపిస్తుంది, ఆశానిగ్రహము కనిపిస్తుంది. ఈ సంవత్సరం నేను ఫలిస్తానని చెప్పే నాకు ఈ అవకాశం ఇచ్చా, ఫలిస్తాను ప్రభువా అన్నవారు ప్రార్థిస్తారా?